వల్ల 24 గంటలు కరెంట్ కావాలని అని చెప్పి అడుగుతున్నారు. కానీ అదే కాంగ్రెస్ పార్టీ స్వయంగా పిసిసి అధ్యక్షుడి దగ్గర నుంచి అందరూ ఎక్కడైనా సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్ చెక్ చేద్దాం, 24 గంటల నిరంతరాయంగా గనక విద్యుత్ ఇచ్చినట్లుంటే మేమంతా నామినేషన్స్ నుంచి విత్డ్రా అవుతామని ఛాలెంజ్ చేశారు. మీరు ఎందుకు ముందుకు రావట్లేదు? అజిత గారు, నేను అదే క్వశ్చన్ వాళ్ళని అడుగుతున్నాను. ఎక్కడైనా ఒక గుంట ఈ రాష్ట్రంలో కరెంట్ లేక ఎండిందేమో చూపమనండి. ఈ రాష్ట్రంలో ఎక్కడైనా ఒక గుంట పొలం గాని పంట గాని కరెంటు లేక ఎండిన సందర్భం ఉందా? అదే కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో 9 గంటలు ఇస్తామని చెప్పి ఏ రోజు కూడా 5 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో 9 గంటల కరెంట్ అన్న మీరు ఇచ్చారా? ఇవాళ మేము 24 గంటలు ఇస్తున్నాం. ఎక్కడైనా గంటో 2 గంటలో తగ్గితే తగ్గొచ్చు, కానీ ఇవాళ తెలంగాణ రైతుకు ఎక్కడ కూడా పంట ఎండిన పరిస్థితి లేనే లేదు. ఇవాళ ఈ దేశంలో వ్యవసాయ రంగానికి అందరికంటే మెరుగైనటువంటి కరెంట్ ఇస్తున్నటువంటిది కేసీఆర్ ప్రభుత్వం. హరీష్ రావు గారు, ఒకవైపు అభివృద్ధి, మీ పేరు? నా పేరు శ్రీనివాస్ సార్, సిటీ విజన్ బ్యూరో చీఫ్. ఒకవైపు అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమం చెప్తున్నారు, కానీ మరోవైపు అప్పులు పెనుభారం అవుతున్నాయి. ఇప్పటికే జీతాలు సరిగా రాని పరిస్థితి ప్రభుత్వ ఉద్యోగులకు, మరీ అధికారంలోకి వస్తే జీతాలు కూడా రావని ఒక విమర్శలు వస్తున్నాయి ప్రతిపక్షాల నుంచి. మీరు దీన్ని ఎట్లా తీసుకుంటారు? ఎస్, గుడ్ క్వశ్చన్. దేర్ ఆర్ టూ క్వశ్చన్స్ ఇన్ యువర్, మీ దాంట్లో రెండు ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి అప్పులు. అప్పుల విషయంలో కేంద్ర ప్రభుత్వము, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈజ్ ద బెస్ట్ జడ్జ్. ఆర్బీఐ రీసెంట్ గా విడుదల చేసిన దాంట్లో ఈ దేశంలో డెట్ టు జీడిపి రేషియోలో అప్పులను చూస్తారు. అతి తక్కువ అప్పులు తీసుకున్న రాష్ట్రంలో కింది నుంచి 5వ స్థానం తెలంగాణ. అంటే మనకంటే 23 రాష్ట్రాలు అప్పులు ఎక్కువగా తీసుకున్నాయి. అంటే అప్పుల విషయంలో మనం పూర్తి నియంత్రణలో ఉన్నాం, నంబర్ వన్. ఇక జీతాల విషయానికి వస్తే, ఈ దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే, ఏ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే అతి ఎక్కువ వేతనం పొందుతున్న ఉద్యోగులు తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు. అది ఉపాధ్యాయులైనా ఉద్యోగులైనా పోలీసులైనా, ఈ దేశంలో ఏ రాష్ట్రం కంటే కూడా బెస్ట్ సాలరైజ్డ్ ఎంప్లాయీస్ ఆర్ అవర్ తెలంగాణ ఎంప్లాయీస్, నంబర్ వన్. నంబర్ టూ, వేతనాలు అందకపోయే ప్రశ్నే లేదు. ఇట్స్ ఓన్లీ ఏ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో 1వ తారీఖు నుంచి 5వ తారీఖు లేదా 7వ తారీఖు వరకు వాళ్ళు ఒక స్ట్రెచ్లో ఒక దాంట్లో శాలరీస్ ఇస్తా ఉన్నారు తప్ప ఎక్కడ వేతనం ఒక నెల ఇవ్వకుండా ఉన్నది, వేతనాలే ఆగిపోయిన పరిస్థితి ఎక్కడ కూడా లేదు. నెక్స్ట్ యూసుఫ్ బాబు, మైక్ ఉపయోగించి. నమస్కారం సార్, నా పేరు యూసుఫ్ బాబు, ప్రజాపూరు. అది ఇప్పుడు వేతనాల సంబంధించిందే సార్. అది ధనిక రాష్ట్రం అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు, మీరు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చెప్పారు. విద్యుత్ రంగంలో వాస్తవంగా అది కరెక్టే, చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. కానీ ప్రభుత్వ ఉద్యోగులకు గతంలో 30వ తారీఖు నాడు సెలవు వస్తే 29వ తారీఖు శాలరీస్ ఇచ్చేది, పండగ వస్తే 20వ తారీఖు ఇచ్చేది. అటువంటి పరిస్థితులు ధనిక రాష్ట్రం ఎన్ని కార్యక్రమాలు చేపడుతున్నప్పుడు ఈ వేతనాల విషయంలో ఎందుకు ఇబ్బంది అవుతుంది? తర్వాత సార్, మా పత్రిక సంబంధించి కూడా 3 నెలలు సార్ బిల్స్ వచ్చే బిల్స్ రావట్లేదు. హైయెస్ట్ సాలరీస్డ్ ఎంప్లాయీస్ సార్ తెలంగాణ ఎంప్లాయీస్. ఇప్పుడే చెప్పండి, దేశంలో మన తెలంగాణ కంటే ఎక్కడన్నా మనకంటే ఎక్కువ జీతం వచ్చిన రాష్ట్రం ఉంటే చెప్పండి, నంబర్ వన్. పోయిన 5 ఏళ్ళు మేము పర్ఫెక్ట్ గా ఇచ్చాం. ఈ 5 ఏళ్లలో వరుసగా 2 ఏళ్లు కరోనా రావడం, పెద్ద నోట్ల రద్దుతో కొంత ఆర్థిక మాంద్యం రావడం కొంత ఇబ్బంది వచ్చిన మాట వాస్తవం. అంతేగాని అది ఇన్స్టెడ్ ఆఫ్ 31, కొంతమందికి 30వ తారీఖు వస్తున్నాయి, కొంతమందికి 1వ తారీఖు వస్తున్నాయి, కొంతమందికి 4, 5వ తారీఖు వరకు వస్తుంది. దాంట్లో మీకు వచ్చిన ఇమీడియట్ గా గొప్ప నష్టమైతే లేదు కదా. ఒక ఇన్స్టెడ్ ఆఫ్ ఫస్ట్ యు ఆర్ మేబీ గెట్టింగ్ ఆన్ 3rd or 4th or 5th. దాన్ని ఒక ఇష్యూగా చూపించే ప్రయత్నం ప్రతిపక్షాలు చేస్తే దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? ఆయన స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ నాయకుడు, మా బిల్లులు రావటం లేదు. తప్పకుండా ఏదైనా ఉంటే పరిశీలిస్తాం, దాన్ని కూడా సార్ట్అవుట్ చేస్తాం. సార్.